బుట్టైగూడ మండలం. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాంను ఉద్దేశించి తెల్ల బాలరాజు మాట్లాడుతూ, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సమీక్ష సమావేశాన్ని జరపడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ప్రతి సచివాలయానికి 20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయగా మరి ఏజెన్సీ ప్రాంతాలలో సచివాలయ పరిధిలో గ్రామాలు ఎక్కువగా ఉండడం వలన 20 లక్షలు సరిపోకపోవడం వలన సచివాలయానికి 40 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. సచివాలయ పరిధిలో ఉన్న గ్రామాలలో సీసీ రోడ్లు గాని, సీసీ డ్రైన్స్ గాని, కమ్యూనిటీ హాల్స్ గాని ప్రజలకు ఏదైతే అవసరం అవుతుందో మరి గుర్తించి ఏదైతే అవసరం ఉంటుందో త్వరగా పూర్తి చేయమని అధికారులను ఆదేశం ఇచ్చారు. రానున్న 6 నెలల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని తెల్లం బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీలుకుమిలి ఎంపీడీఓ కేఆర్ఎస్ కృష్ణప్రసాద్, బొట్టైగూడ ఎంపీడీఓ ఎస్ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని సచివాలయాలకి మరి 20 లక్షలకి మరి నిధులు సరిపోవడం లేదని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం వల్ల ప్రతి సచివాలయానికి 40 లక్షలు గడప గడప నిధుల్ని మంజూరు చేశారు. ముందుగా మరి ముఖ్యమంత్రి గారు జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో సచివాలయాల్లో మరి హ్యాబిటేషన్స్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆ 20 లక్షలు సరిపోకపోవడం వల్ల కొంచెం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొంచెం మరి ఇబ్బందులు ఉండటం వల్ల ఇది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మరి అత్యంత ప్రాధాన్యత ఈరోజు గిరిజన ప్రాంతాలకి ఈరోజు కల్పించడం అయింది. అందులో భాగంగా ఈరోజు మరి అన్ని సచివాలయాలకు సంబంధించిన మరి ప్రతిపాదనలు కూడా ఇప్పుడు త్వరలోనే తీసుకుని మరి 40 లక్షల నిధులతో మరి అన్ని గ్రామాల్లో కూడా అన్ని సచివాలయ పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా మరి సీసీ రోడ్స్ కానీ